नी वल्ले भावक नेनु दग्गर अय्यानु ई मात्रं नेनु संतोषंगा उन्नानंटे नी वल्ले कदा अंदुके चच्चि नी कडुपुन पुट्टि मल्ली भावक दग्गर अवुतानु ఏంట్రా ఆలోచిస్తున్నా మీనాక్షి గురించిరా ఇవన్నీ తనకు తెలిస్తే మీనాక్షితో నా ప్రేమ పెళ్లి విడిపోవడం పెళ్లికి ముందే చెప్పేసానరా అప్పుడు చెప్పావు సరే ఇప్పుడు శ్రీవల్లికి తెలిస్తే ఒక ఆడ పిల్లకు తాళి బొట్టు గౌరవాన్ని నుదుటి బొట్టు మర్యాదను కాలి మెట్టలు హుందాతనాన్ని ఇస్తుందంటారు కానీ दुरदृष्ट वाट की नो दूर चेसी बाबा नीदे गोप मन अम्मच पाप कोसम आराट पड़ा एंत पोराड़ा प्राणों सर ना पाप ना पाप कोसमे ना मेल्लो ताली कट्टे ना को कुत्ते जीविता निच्चा आ रोज मन पेल्ली रोज इक नन्नु ना बावनु देवुडु कूडा नीतो तलरात मल्ली नन्नु वेक्करेंचिंदि मीनाक्षी नेनु प्राणोला प्रेमिंचिन अम्माई పెళ్లి చేసుకున్న అమ్మాయి నా కోసం ఎదురు చూస్తుంది నీ మొదటి భార్య నీకు మళ్ళీ కనిపించింది అప్పటి నుంచి నువ్వు పడే నరకం ప్రతి క్షణం ప్రత్యక్షంగా చూస్తున్నాను నన్ను వదిలేసి వెళ్ళిపోవడం నీకు క్షణాల్లో పని కానీ నువ్వల చేయలేదు శివుడి కంటల్లో హాలహల బంధించినట్టు చెప్పలేక ఊరుకోలేక నీలో నువ్వు కుమిలిపోతున్నావు ఒత్తు బావా నా వల్ల నీకు పరిస్థితి ఒత్తు నిన్ను నీ భార్యలా చూసుకోవాలనుకున్నాను కానీ నాకు అదృష్టం లేదు ఎందుకో చెప్పనా పలానా వ్యక్తి భార్య అని చెప్పడానికి పేరుకు ముందు శ్రీమతి అని చేరుస్తారు ఆ శ్రీమతి పక్కనుంటే సంతోషం ఉండాలి కలిసి నడుస్తుంటే ఒక తృప్తి ఉండాలి ఆ శ్రీమతి తోడుగా ఉంటే ఆ భర్తకు పేరు ప్రతిష్ట రావాలి కానీ అవేవి నీకు ఇవ్వలేకపోతున్నాను పైగా నా వల్ల నీకు అన్ని సమస్యలే అందుకే నీ శ్రీమతి గానే వెళ్ళిపోవాలనుకుంటున్నా మళ్ళీ జన్మంటూ ఉంటే నే భార్యగా పుట్టాలనుకుంటున్నాను నన్ను క్షమించు బావా క్షమించు ఇట్లు శ్రీమతి శ్రీరామ్ Thank you.
అమ్మా నాన్నలకు నా చావుకు నేనే కారణం. ఈ విషయంలో బావను ఏమి అనకండి. ఏమైనా అంటే నేను ఊరుకోను. పాపలో నన్ను చూసుకోండి. మీ మీనాక్షి. మీనాక్షి అమ్మా. మీనాక్షి వస్తున్నానమ్మా. ఏంటి ఎన్నిసార్లు పిలిచినా పలకో? అంతసేపు లోపలేం చేస్తున్నావు? ఏం లేదమ్మా. ఆ కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి? మొహం కూడా అదులా ఉంది. ఏం లేదే, ఇందాక వంట చేశాను కదా. అంతేనా? అంతే. ఎందుకే అన్నిసార్లు అడుగుతావు? ఎందుకా, నువ్వు వినిపించుకోవు, ఇది పట్టించుకోదు. ఇప్పుడు ఏమైంది? ఏమైందా, ఉదయం కూరగాయలని చచ్చివి పుచ్చివి తెచ్చావు కదా. మనిషివైతే పెరిగావు కాని మెదడు మాత్రం పెరగలేదు. అమ్మా నాన్న ఎందుకలా అంటావు? ఆయన ఓర్చుకుంటున్నారు కదా అని ఎంతసేపు తిట్టడమేనా? ప్రేమగా మర్యాదగా మాట్లాడలేవా? ఏంటి నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఇప్పుడు నేనేమన్నానని? తల్లి తప్పైతే క్షమించవే. అలా అనకమ్మా, మీరిద్దరూ ఎప్పుడూ నవ్వుతూ కలిసి ఉండాలి. ఇలా మాటి మాటికి పోట్లాడుకోకూడదు. బావుందే, పాతికేళ్ల నుండి సాగుతున్న జంజాటమే ఇది. అందుకే మానుకో అంటున్నాను. ఎక్కడికి? గుడి దగ్గర ఎవరో జాతకం చెప్తున్నారంటగా వెళ్తున్నాను. గుళ్ళో జాతకమా? సరే పద, నేను వస్తాను. నువ్వు దేనికి? మన జాతకాలతో పాటు ఆ పిల్ల రాక్షసు ఉంది కదా, దాని జాతకం కూడా. అమ్మా అది ఏంటి మహాలక్ష్మి, దాన్నేమి అనొద్దు. నేనెంతో మీకు అది అంతే. ఆహా, ఇంకే చచ్చి దాని కడుపును పుట్టవే. హుసే నాగమణి, నోటికి ఎంతొస్తే అంత అనేటమేనా? హద్దు పొద్దు ఉండొద్దు. పైన తదాస్తు దేవతలుంటారే. అననీ నాన్న అలాగే జరగాలి. అమ్మా తండ్రి కూతుళ్ళు ఎప్పుడు ఒకటేగా, నేనే పరాయిదాన్ని. అమ్మా అలానకమ్మా, నువ్వు ఏం చేసినా ఎవరి దగ్గర ఎన్ని మాటలన్నా అంతా నాకోసమేగా. పోనీలేవే, చివరికి నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. ఊరుకో, ఏదో అలా అనేశాను. ఎలాగూ వెళుతున్నావు కదమ్మా, పాపను కూడా తీసుకెళ్ళు. వద్దు నాన్న, అది తోడుంటే నేను వెళ్ళలేను. నేను వెళ్ళిపోతే దానికి తోడెవరుంటారు? ఏయ్ ఏంటి అర్థం పర్థం లేకుండా మాటలు? ఏం లేదులే, వెళ్తాను. వెళ్ళొస్తాను అనాలమ్మా. అలాగే వెళ్ళొస్తాను. బుజ్జి బంగారు తల్లి.
वेलोस्ता నాగమణి హా అమ్మా ఏంటి అదోలా మాట్లాడుతుంది నాకు అదే అనిపిస్తుంది ఏదేదో అనేస్తుంది ఏమయి ఉంటుంది ఏమో వెంకటాద్రి కాని అతని గ్యాంగ్ గాని చూస్తే ప్రాబ్లం నన్ను చంపినా చంపొచ్చు అయినా పర్వాలేదు ఎలాగైనా శ్రీవల్లిని కలవాలి ఏమైంది పదిన్నర అయింది థ్యాంక్ యూ శ్రీరామ్ శ్రీవల్లి కలిస్తే భవిష్యత్తులో ఏం చేయాలో వాళ్ళే నిర్ణయించుకుంటారు ఎవరు నువ్వు నేను శ్రీవల్లి ఫ్రెండ్ని మీ అమ్మాయి గారు లోపల ఉన్నారా అసలు నువ్వెవరువయ్యా అమ్మాయి గారు నీ ఫ్రెండ్ అయితే నువ్వే ఫోన్ చేయొచ్చుగా వల్లి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది చూడమ్మా వల్లికి నేను హెల్ప్ చేయడానికి వచ్చాను తను ప్రాబ్లంలో ఉంది అవునవును నేను అమ్మాయి గారిని చూస్తూ ఉన్నా కదా పాపం కానీ నేను ఇప్పుడే వచ్చాను అమ్మాయి గారు లోపల ఉందో లేదో కూడా తెలియదు ప్లీజ్ మీ అమ్మాయి గారు ఉంటే రఫీ వచ్చాడని చెప్పు అలాగే ఒక్క నిమిషం ఆ అమ్మాయి గారికి తప్ప నా గురించి ఎవరికీ చెప్పొద్దు అలాగే ఇదిగో బాబు అమ్మాయి గారు బయటికి వెళ్ళారంట ఎప్పుడొస్తుంది తెలీదయ్యా సరే నేనిక్కడే వెయిట్ చేస్తాను అమ్మాయి గారు వస్తే నేను వచ్చానని చెప్పు అలాగే షిట్ ఫోన్ కూడా ఆఫ్ చేసి వల్లి ఎక్కడికి వెళ్ళినట్టు
డ్రైవర్ నువ్వు ఇంటికి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. వెళ్ళమన్నానా? సరే మేడం. ఆగండి. పాప ఇక్కడ? ఏవండి, ఒక్క నిమిషం. హారతి తీసుకోండి. నన్ను ఆశీర్వదించండి. ఏంటో ఇవాళ కొత్తగా? ముందు ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళీ భవ. ఆ ఇప్పుడు చెప్పు, ఏంటి వాళ్ళ స్పెషల్? తెలీదా? తెలీదు. గుర్తులేదా? అబ్బా, సస్పెన్స్ లో పెట్టకుండా అదేంటో చెప్పు. ఇవాళ మన పెళ్లి రోజు. ఓ ఎస్ ఎస్, సారీ డియర్, మర్చిపోయాను. అందుకే గుర్తు చేశాను. అదే అనుకుంటున్నా, ఏంటబ్బా మా ఆవిడి వాళ్ళ ఇంత అందంగా మెరిసిపోతుంది అని. చాలే, ఊరుకోండి. సరే గాని, నీకేం కావాలో చెప్పు. ఇస్తారా? షూర్, అది ఏదైనా సరే. ఒక్క 5 నిమిషాలు ఆవేశం, కోపం తెచ్చుకోకుండా. ఏంటి, 5 నిమిషాలు కోపం తెచ్చుకోకుండా ఉండాలా? ఇంత చిన్న కోరికనా? అబ్బా, నేను చెప్పేది పూర్తిగా వినండి. నేను చెప్పే విషయం తప్పకుండా మీ కోపం తెప్పిస్తుంది, అందుకే అడుగుతున్నా. ఓకే, నేనేం కోపం తెచ్చుకోను చెప్పు. మీరు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అవును. మన పెళ్ళయ్యాక మీరు ఎక్కువగా ఆనందపడింది ఎప్పుడు? ఆఫ్కోర్స్, ప్రతిరోజు ఆనందంగానే ఉన్నావనుకో. అది కాదండి, మీరు బాగా ఎక్సైట్ అయ్యి పట్టరాని ఆనందంతో. యా, గుర్తొచ్చింది, నువ్వు తల్లివి కాబోతున్నావని తెలిసినప్పుడు. అవును, కానీ అంతకన్నా ఆనందంగా ఉంది ఎప్పుడు? ఎస్, మనకి పాప పుట్టినప్పుడు. కరెక్ట్. మీరప్పుడు బిజినెస్ ట్రిప్లో ఉన్నారు, అయినా దాన్ని క్యాన్సిల్ చేసుకుని పాపను చూడాలని ఎయిర్పోర్ట్ నుండి హాస్పిటల్కి వచ్చేశారు. ఎగ్జాక్ట్లీ, పాపనిప్పుడు చూడకూడదని డాక్టర్ అంటే గొడవ పడ్డాను కూడా. బాగా గుర్తు చేశాను. పాప పుట్టిందన్న ఆనందం ఇన్నేళ్ల తర్వాత కూడా మీ మొహంలో కనిపిస్తోంది. అవును శారదా, ఆ ఆనందం మాటల్లో చెప్పలే. ఈటీవీ అంటే తెలుగు వెలుగు. ఈటీవీ ఉంటే తెలుగు పలుకు. ఈటీవీ చూస్తే తెలుగు భాష. మన ఈటీవీ మార్కెట్ పండుగ. శ్రీవల్లి పాప బతికే ఉందండి. ఇంపాసిబుల్, పాప ప్రాణాలతోనే ఉంది.